हेलो व्यूवर्स वेलकम टू प्रिज्म क्लासेस मनम ईवीएस की संबंधी इंपॉर्टेंट पॉइंट्स अनेवी तेलुसुकुंदाम ऑलरेडी पार्ट वन पार्ट टू अनेवी जरिगिपोयिनी इवाल वच्चेसि पार्ट थ्री अन्नमाट सीटेट मोत्तम इंपॉर्टेंट पॉइंट्स अन्नी एनसीईआरटी नुंचे तीसुकोबडिन अन्नमाट इदि ओक मोत्तम इंपॉर्टेंट पॉइंट्स ओक नोट्स ला रेडी चेसि मीकु अंदिस्तुन्नानु अन्नमाट लेट चेयकुंडा स्टार्ट चेसेद्दाम इप्पुडु मनकि फस्ट वच्चेसि ऐनिमल्स अने टॉपिक गुरिंच अन्नमाट ई थर्ड फोर्थ फिफ्थ क्लासेस लो उन्न ऐनिमल्स गुरिंचि उन्न टॉपिक्स मोत्तम गैदर चेसि ओक चोट रासानन्नमाट चूडंडि फस्ट वच्चेसि मनकि रैट्स हैव पूर ऐ सैट अंटे एलुकलु उंटाय कदा वाळ्ळकि चूपु अनेदि कोंचेम तक्कुवगा ऐ सैट अनेदि तक्कुव अन्नमाट बट हैव सेंस आफ् टच स्मेल अंड टेस्ट वाळ्ळकि एवरैना स्मेल लेकपोते टेस्ट वाळ्ळकि अनेवि एक्कुवगा उंटाय अन्नमाट रैबिट्स लिव्स इन बुर्रोस् अंटे ई रैबिट्स अनेवि बुर्रोस् लो निवसिस्तायन्नमाट ए ग्रूप आफ् बुर्रोस् नोन एज वारेन इक्कड बुर्रोस् उंटाय अंटे वाळ्ळ निवासालु मोत्तान्नि कलिपि वारेन अनि चेप्तारन्नमाट नेक्स्ट वच्चेसि एनिमल्स विच आर् अवेक एट नाइट सी ओन्ली ब्लैक अंड वैट कलर्स रात्रिपूट मेलकुगा उंडे एनिमल्स अनेवि ब्लैक अंड वैट कलर्स मात्रमे चूडगलुगुतायन्नमाट सपोज वच्चेसि बफेलो अन्नमाट नेक्स्ट वच्चेसि मनकि स्नेक्स आर् डेफ दे only feel vibrations ante ee snakes ki vinapadam anamata asalu chevulu anevi undavu kaani dani skin dwara mana yokka vibrations anevi gather observe chesestay anamata next vachesi nag gumphan uses in rangoli anamata nag gumphan ante adoka design anamata manam ippudu edaina designs inte bayata avakilallo estundam kada designs avi rangu రంగోలీలో యూస్ చేసి రంగోలీతో యూస్ చేసి ఆ నాగ్ గుంఫన్ డిజైన్ అనేది వేస్తామన్నమాట నెక్స్ట్ వచ్చేసి పాయిజనస్ స్నేక్స్ విషపూరితమైన స్నేక్స్ అనేవి ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి కోబ్రా నెక్స్ట్ కామన్ క్రైట్ నెక్స్ట్ రసెల్స్ వైపర్ నెక్స్ట్ వచ్చేసి సాస్ కేలడ్ వైపర్ ఇందులో క్వశ్చన్ అనేది ఎలా ఫామ్ అయ్యిందంటే మనకి విచ్ ఆర్ పాయిజనస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పాయిజనస్ స్నేక్ అనేసి ఇచ్చి కామన్ క్రైట్ అనేది ఒకటి ఇచ్చి పాయిజనస్ కానివి ముడిస్తాడనమాట అందులో మనకి ఏది ఆన్సర్ పెట్టాలి ఈ నాలుగు అనేది మనకి విషపూరితమైనవి కాబట్టి ఈ నాలుగు అనేది మనకి తెలుసుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి స్పైడర్స్ డు నాట్ లివ్ టుగెదర్ ఇన్ ఏ కాలనీ లైక్ హనీబీస్ లాగా ఈ స్పైడర్స్ అనేవి ఒకే కాలనీలో నివసించవు నెక్స్ట్ వచ్చేసి అండ్ ఈగ్రీట్ అంటే పక్షి అన్నమాట ఒక బర్డ్ అండ్ ఈగ్రీట్ సిట్స్ ఆన్ బఫెలో because they have symbiotic relationship ee egret bird ki mariyu buffalo ki oka symbiotic relationship undanamata ee question chaala important chaala mandi confuse avutu untaru ee answer ni they have symbiotic relationship baag gurtu pettukondi and egret bird ki buffalo ki they have symbiotic relationship anedi untundanamata sambandham anedi untundi next vachesi manaki inkoni animals unnai anamata vaati gurinchi cheptunnam ఆ యానిమల్స్ ఏ యానిమల్స్ డేంజర్లో ఉన్నాయి ఏ యానిమల్స్ ఎందుకు యూస్ చేస్తారు ఇప్పుడు చెప్పుకుందాం అన్నమాట ఫస్ట్ పోచింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఎండేంజ్మెంట్ ఆఫ్ యానిమల్స్ పోచింగ్ అంటే మనకి వేటాడుతారు కదా కొంతమంది ఈ యానిమల్స్ని వేటాడి చంపి వండుకొని తింటారన్నమాట అది ఒక పెద్ద రీజన్ అన్నమాట యానిమల్స్ యానిమల్స్ తగ్గిపోవడానికి దానికి మెయిన్ కారణం ఏంటంటే పోచింగ్ నెక్స్ట్ వచ్చేసి స్లాత్ యానిమల్స్ లుక్ లైక్ బియర్ నేను లాస్ట్ క్లాస్లో మంకీ అని చెప్పాను అది రాంగ్ అన్నమాట ఈ స్లాత్ అనేది చూడడానికి బియర్లా అంటే ఎలుగుబంటిలా కనిపిస్తుందంట లివ్ 40 ఇయర్స్ అంటే 40 సంవత్సరాల వరకు దాని జీవితకాలం అన్నమాట ఓన్లీ ఆన్ 8 ట్రీస్ తన జీవితకాలం మొత్తంలో 8 చెట్ల మీద నివసిస్తుందన్నమాట నెక్స్ట్ ఇది ఎలా పడుకుంటుందంటే అప్ సైడ్ డౌన్ అంటే చెట్టు మీద కాకుండా చెట్టుకి వేలాడుతూ పడుకుంటుంది ఇది 17 అవర్స్ వరకు అంటే పర్ డే ఒక రోజుకి 17 అవర్స్ పడుకుంటుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి టైగర్ సీ 6 టైమ్స్ మోర్ దాన్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎట్ నైట్ ఈ టైగర్ అనేది 6 టైమ్స్ ఒక హ్యూమన్ బీయింగ్ అంటే మనుషుల యొక్క చూపు కన్నా 6 టైమ్స్ ఎక్కువగా ఈ నైట్ టైం అనేది ఈ టైగర్స్ చూడగలుగుతాయన్నమాట విస్కర్స్ ఆర్ సెన్సిటివ్ తన యొక్క విస్కర్స్ అంటే టైగర్స్కి ఫేస్ దగ్గర ఉంటాయన్నమాట మీసాలు అంటారు దాన్ని విస్కర్స్ అంటారనమాట ఇంగ్లీష్లో అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి నెక్స్ట్ దేర్ రోర్స్ హియర్డ్ అప్ టు
అబౌట్ 3 కిలోమీటర్స్ అవే. తన యొక్క రోర్స్ అంటే గర్జన అనమాట. అది టైగర్ అరిస్తే దాని యొక్క అరుపు 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వాళ్ళకు కూడా వినిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి యానిమల్స్ విచ్ ఆర్ ఇన్ డేంజర్, అంటే యానిమల్స్ ఏ యానిమల్స్ వాటి యొక్క దేని యూజ్ వల్ల ఇవి అంతరించిపోతున్నాయి అంటే, ఫస్ట్ వచ్చేసి మనకి టైగర్స్. టైగర్స్ అనేది వాళ్ళ యొక్క స్కిన్ వల్ల, టైగర్స్ యొక్క స్కిన్తో చాలా యూజెస్ ఉంటాయన్నమాట. అందుకని ఆ టైగర్స్ని ఆ స్కిన్ యూజ్ చేసుకోవడానికి టైగర్స్ని చంపేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలిఫెంట్స్. ఎలిఫెంట్స్ అనేవి దాని యొక్క టస్క్స్. టస్క్స్ అంటే ఎలిఫెంట్కి దంతాలు అని అంటారు అనమాట. వైట్ కలర్లో పెద్దగా ఉంటాయి, దాన్ని టస్క్స్ అంటారు అన్నమాట. దానికోసం ఈ ఎలిఫెంట్స్ డేంజర్లో ఉన్నాయి. నెక్స్ట్ రైనోసరస్. రైనోసరస్కి హార్న్ అనమాట. రైనోసరస్ కూడా ముందు హార్న్ అనే పెద్ద పెద్దగా రెండు పెద్దగా ఒక గట్టిగా ఉంటుంది అనమాట. ఆ దాంతో చాలా యూజ్ చేసుకోవచ్చు దానివల్ల ఈ రైనోసరస్. నెక్స్ట్ వచ్చేసి మస్క్ డియర్. మస్క్ డియర్ స్కెంట్ కోసం అనేది యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యానిమల్స్ని కొన్ని సేవ్ చేస్తా, కొన్ని పార్క్స్ నేషనల్ పార్క్స్ అనేవి సేవ్ చేయడానికి స్థాపించబడినాయి అనమాట. అవేంటో చూద్దాం. ద జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఉత్తరాఖండ్లో ఉంది. ఉత్తరాఖండ్ని ఫ్లవర్ ఆఫ్ వ్యాలీస్ అని కూడా అంటారు. ఈ ఫ్లవర్ ఆఫ్ వ్యాలీస్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ యాజ్ ఫ్లవర్ ఆఫ్ వ్యాలీస్, అంటే ఉత్తరాఖండ్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. వేర్ ఇస్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్? ఇన్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ వచ్చేసి ఘనా నేషనల్ పార్క్. వేర్ ఇస్ ద ఘనా నేషనల్ పార్క్? అంటే భరత్పూర్, రాజస్థాన్. ఇక్కడ రాజస్థాన్ అనించి పక్కన బ్రాకెట్లో భరత్పూరా లేకపోతే జైపూరా జైసల్మీరా అని ఇస్తాడు, కానీ ఇక్కడ ఘనా నేషనల్ పార్క్ అనేది భరత్పూర్లో ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి మనకి భరత్పూర్. ఒకవేళ స్టేట్స్ ఇచ్చేస్తే రాజస్థాన్. నెక్స్ట్ వచ్చేసి మనకి యానిమల్స్ గురించి అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి బర్డ్స్ అనమాట. ఈ 3rd, 4th, 5th క్లాసెస్లో ఉన్న బర్డ్స్ యొక్క టాపిక్ గురించి చెప్పుకుందాం. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి అండ్ అవుల్ కెన్ రొటేట్ ఇట్స్ నెక్ బ్యాక్వర్డ్స్ ఇన్ ఏ లార్జ్ ఎక్స్టెంట్. అవుల్, అవుల్ అంటే కుట్లగుబ్బ అని అర్థం. ఇది తన మెడని వెనకాలకి లాక్కోగలదంట. చాలా దూరం వరకు వెనకాలకి లాక్కొని ఒకేసారి ముందుకు వచ్చేసిద్ది అనమాట. అది తన యొక్క మెడకాయ 360 డిగ్రీస్, అంటే రౌండ్గా 360 డిగ్రీస్ కూడా తిప్పగలిగే బర్డ్ అనమాట. విచ్ బర్డ్ కెన్ రొటేట్ ఇట్స్ నెక్ బ్యాక్వర్డ్స్ ఇన్ ఏ లార్జ్ ఎక్స్టెంట్ అని క్వశ్చన్ ఫామ్ అయ్యింది అనమాట. దానికి వచ్చేసి ఆన్సర్ అవుల్. నెక్స్ట్ బర్డ్స్ యొక్క ఫెదర్స్. ఫెదర్స్ అంటే రెక్కలు అనమాట. ఎందుకు ఉపయోగపడతాయంటే అది ఎగరడానికి మరియు వాటిని వెచ్చగా కీప్ వామ్ ఇట్ సెల్ఫ్, అంటే వాటికంతటా అవే వెచ్చదనాన్ని ఇస్తాయన్నమాట ఈ ఫెదర్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి కైట్స్, ఈగల్స్, వల్చర్స్. ఈ మొత్తం చాలా పైకి చాలా దూరంలో ఆకాశంలో ఎగురుతూ ఉంటాయన్నమాట. దాని యొక్క ఐసైట్ అనేది 4 టైమ్స్ మోర్ దాన్ హ్యూమన్ బీయింగ్స్. అసలు మామూలుగా అయితే హ్యూమన్ బీయింగ్స్కి 2 మీటర్స్ ఐసైట్ అనమాట. దానికి 4 టైమ్స్ మోర్, అంటే 2 ఫోర్ 8 మీటర్స్ డిస్టెన్స్తో ఈ 3 కైట్స్, ఈగల్స్, వల్చర్స్ అనేవి చూడగలుగుతాయన్నమాట. దీంట్లో క్వశ్చన్ వచ్చేసి విచ్ బర్డ్స్ ఆర్ సీ మోర్ దాన్ హ్యూమన్ బీయింగ్ 4 టైమ్స్ మోర్ దాన్ హ్యూమన్ బీయింగ్స్ అనేస్తే ఆప్షన్స్లో ఈ 3 ఇస్తాడనమాట. దానికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్స్ మొత్తం ఎబో, ఆల్ ఆఫ్ ద ఎబో అని పెట్టొచ్చు. నెక్స్ట్ అమాంగ్ క్యాక్టస్ ప్లాంట్. క్యాక్టస్ ప్లాంట్ నెస్ట్ అనేది ఎక్కడ ఏ బర్డ్ అనేది క్యాక్టస్ ప్లాంట్లో తన యొక్క గూడుని ఏర్పరచుకుంటుంది అంటే డౌ. నెక్స్ట్ నెస్ట్ ఆన్ రోడ్ సైడ్ వచ్చేసి రాబిన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్ ఇస్ ద లార్జెస్ట్ బర్డ్ ఇన్ ద వరల్డ్. మన వరల్డ్లో పెద్ద బర్డ్ ఏంటంటే, లార్జెస్ట్ బర్డ్ ఏంటంటే ఆస్ట్రిచ్. నెక్స్ట్ వచ్చేసి మనకి డెన్సిటీ ఆఫ్ సాల్ట్ వాటర్ ఈజ్ మోర్ దాన్ నార్మల్ వాటర్. ఇది సాల్ట్ వాటర్ యొక్క డెన్సిటీ అనేది నార్మల్ వాటర్ కన్నా చాలా ఎక్కువ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ద మోర్ సాల్టియెస్ట్ వాటర్ ఈజ్ ఫౌండ్ ఇన్ డెడ్ సీ. ఈ మనకి చాలా ఎక్కువ సాల్ట్ అనేది ఎక్కడ దొరికిద్ది అంటే డెడ్ సీలో అనమాట. అబౌ 300 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ వాటర్. మనకి 1 లీటర్ ఆఫ్ వాటర్ కనుక ఈ డెడ్ సీలో నుంచి తీసుకుంటే 300 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ అనేది వచ్చిందనమాట. ఈ డెడ్ సీలో
మనిషైనా ఏ పిన్నిస్ అయినా వేస్తే కనుక పైన తేలి ఆడుతూ ఉంటుందన్నమాట, అంత సాల్టీయెస్ట్ వాటర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఇస్ క్లే. మనకి క్లే అంటే బంకమట్టి, ఈ బంకమట్టికి ఎక్కువగా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది ఉంటుందన్నమాట. మనకి లాస్ట్లో వచ్చేసి నేను చెప్పాను కదా టైగర్, విస్కర్స్ అంటే చూడండి ఇక్కడ మీసాల్లా కనిపిస్తున్నాయి కదా, అవి విస్కర్స్ అనమాట. అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి, అంటే అంత క్లియర్గా కనిపించట్లేదు, చూడండి ద టైగర్ విస్కర్స్ ఆర్ వెరీ సెన్సిటివ్ అండ్ కెన్ సెన్స్ ద మూమెంట్స్ ఆఫ్ ద వైబ్రేషన్స్. అంటే ఏదైనా ఒక డియర్ లేడీ కానీ, డియర్ అంటే లేడీ డియర్ అని వస్తే తన యొక్క వైబ్రేషన్స్తో టైగర్ అనేది క్యాప్చర్ చేసి దాన్ని వేటాడేస్తుంది అనమాట. అండ్ ఈ టైగర్ అనేది స్లీపింగ్ అవర్స్ ఏంటో మీరు కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి పక్కన స్లాత్ అనమాట, నేను చెప్పాను కదా స్లాత్ 17 అవర్స్ నిద్రపోయిద్ది. ఆ స్లాత్ అనేది అప్సైడ్ డౌన్గా నిద్రపోయింది అనమాట, చెట్టుకి ఇలా వేలాడుతూ నిద్రపోతుంది అనమాట. ఇది స్లాత్, చూడడానికి బియర్లా ఉంటుంది, చూడండి దాన్ని ఫేస్ చూస్తే ఎలుగుబండిలా కనిపిస్తుంది కదా. ఈ స్లాత్ అనేది మనకున్న 24 అవర్స్లో 17 అవర్స్ పడుకుంటుంది అనమాట. మనకి క్వశ్చన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయంటే అవర్స్వి సర్కిల్ ఇచ్చేసి దాంట్లో 24 లైన్స్ ఇచ్చేసి అందులో 17 అవర్స్ డార్క్ కలర్ చేస్తారనమాట. అందులో 17 అవర్స్ పడుకుంటున్నది ఏ యానిమల్, విచ్ యానిమల్ కెన్ స్లీప్ 17 అవర్స్ అని ఇస్తాడనమాట. దానికి ఆన్సర్ వచ్చేసి స్లాత్. మీకు ఈ క్వశ్చన్ ఈ మొత్తం ఈ టాపిక్ మొత్తం ఒక్కసారి కంపల్సరీగా మాత్రం చదవండి. నోట్స్ అనేది ఇప్పుడు ఎగ్జామ్ దగ్గర పడింది కాబట్టి నోట్స్ అయితే అవసరం లేదు. ఒక్కసారి ఈ పాయింట్స్ అనేవి ఎగ్జామ్కి వెళ్ళే ముందు విని వెళ్ళండి చాలు. కంపల్సరీగా ఈ క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి, నేను చెప్తున్నాను కదా 15కి 15 మార్క్స్ అనేవి గెయిన్ చేస్తారు మీరు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.